హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ మ్యాగ్నెట్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. వ్యూవర్స్, నేను మీకు ఈ వీడియోలో పేటిఎం అప్లికేషన్ ద్వారా మీరు ఫ్రీగా 30 రూపీస్ రీఛార్జ్ని ఎలా అరేంజ్ చేసుకోవాలో వివరించబోతున్నాను. ఈ 30 రూపీస్ రీఛార్జ్ని కానీ మీరు అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు పేటిఎంలో అకౌంట్ కలిగి ఉండాలి. అకౌంట్ కలిగి ఉన్న తర్వాత మీరు ఆ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీరు లాగిన్ టు పేటిఎం అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీరు ట్యాప్ చేసి మీరు ఇక్కడ మీ నెంబర్ ఎంటర్ చేసి కింద మీ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పైన నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, కింద నా పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోతాను. లాగిన్ అయిపోయాక నేను మీకు ప్రాసెస్ అనేది వివరిస్తాను. ఇప్పుడు నేను పేటిఎం అప్లికేషన్లోకి సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేసి మీరు ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మొబైల్ ప్రీపెయిడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పైన మొబైల్ నెంబర్ ఇచ్చేయాల్సి ఉంటుంది, కింద మీ ఆపరేటర్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ వచ్చేసి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మీ ఆపరేటర్ అనేది మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ పైన నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఏ నెంబర్కి అయితే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను పైన నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసాను. కింద ఇక్కడ నేను ఇక్కడ నా ఆపరేటర్ అనేది ఇక్కడ వచ్చేసింది. అలాగే ఇక్కడ నేను అమౌంట్ వచ్చేసి 30 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఇక్కడ 30 రూపీస్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఫాస్ట్ ఫార్వర్డ్. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ అనే ఆప్షన్ని మీరు డిసేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు టిక్ మార్క్ ఉన్నట్టయితే ఆ టిక్ మార్క్ని తీసేయండి. టిక్ మార్క్ తీసేసిన తర్వాత మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేసి ప్రాసీడ్ టు రీఛార్జ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఇలా నెక్స్ట్ పేజ్కి అనేది మీరు వచ్చేస్తారు. అక్కడ మీరు ఇక్కడ కింద ఇక్కడ హ్యావ్ ఏ ప్రోమో కోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీరు ట్యాప్ చేయండి. ఆ ఆప్షన్ మీరు ట్యాప్ చేసిన తర్వాత మీ ఇక్కడ హ్యావ్ ఏ ప్రోమో కోడ్ ఎంటర్ హేర్ అని చెప్పి ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు ఇక్కడ ప్రోమో కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రోమో కోడ్ ఏమిటంటే నేను మీకు ఇప్పుడు చూస్తాను, చూడండి, THIRTY 30 30. ఇక్కడ మీరు ఇక్కడ 30 30 అనే ప్రోమో కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పక్కనే అప్లై ఆప్షన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 30 30 ప్రోమో కోడ్ అనేది మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా అప్లై అయిపోయింది. ఇక్కడ మనకి ఒక నోటిఫికేషన్ కూడా కనిపిస్తుంది, సక్సెస్ పేటిఎం వాలెట్ లోయల్టీ క్యాష్బ్యాక్ ఆఫ్ 30 విల్ బీ క్రెడిటెడ్ యువర్ అకౌంట్ విత్ ఇన్ 24 అవర్స్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ తర్వాత మనం ఇక్కడ ప్రాసీడ్ టు రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రీఛార్జ్ అనేది అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి రీఛార్జ్ అనేది అయిపోయింది. రీఛార్జ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మళ్ళీ చూడొచ్చు మీరు, సక్సెస్ పేటిఎం వ్యాలెట్ లాయల్టీ క్యాష్బ్యాక్ ఆఫ్ 30 విల్ బీ క్రియేటెడ్ ఇన్ యువర్ అకౌంట్ విత్ ఇన్ 24 అవర్స్ అని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ మీకు క్యాష్బ్యాక్ వచ్చేసి మీకు 24 అవర్స్లో మీ పేటిఎం వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. ఈ క్యాష్బ్యాక్ని పొందడానికి మీరు ఫస్ట్ టైం మీ నెంబర్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంతకుముందు మీరు రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు ఈ ఆఫర్ అనేది వర్తించదు అన్నమాట. మీరు ఏ నెంబర్ ద్వారా అయితే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ నెంబర్ ద్వారా మీరు ఫస్ట్ టైం పేటిఎంలో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ప్రోమో కోడ్ వచ్చేసి కొన్ని నెంబర్స్ మీదే వర్కౌట్ అవుతుంది, కొన్ని నెంబర్స్ మీద వర్కౌట్ అవ్వట్లేదు. అయితే మీరు ట్రై చేయండి, మీరు అన్ని నెంబర్స్ మీద ట్రై చేయండి. అలాగే ఇంకొక ప్రోమో కోడ్ కూడా ఉంది, ఆ ప్రోమో కోడ్ వచ్చేసి 30. ఈ రెండు ప్రోమో కోడ్స్లో ఏదో ఒక ప్రోమో కోడ్ అనేది మీకు వర్క్ అవుతుంది. మీకు ఈరోజు కానీ వర్క్ అవ్వలేదంటే రేపు ట్రై చేయండి, రేపు కానీ వర్క్ అవ్వలేదంటే తర్వాత ట్రై చేయండి. మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రోమో కోడ్ వచ్చేసి అప్లై అవుతుంది అన్నమాట. ఈ ప్రోమో కోడ్కి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనమాట, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుందో నేను చెప్పలేను. సో ఈరోజు డేటు మీరు గుర్తుపెట్టుకోండి. డేట్ గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు ఈ ప్రోమో కోడ్ని అప్లై చేయండి. ఈరోజు డేట్ వచ్చేసి 25th ఫిబ్రవరి ఫ్రెండ్స్, 2018. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు డేట్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ఆఫర్ని కానీ మీరు క్యాష్ చేసుకోవాలనుకుంటే ఎన్ని నెంబర్స్ ద్వారా అయినా మీరు క్యాష్ చేసుకోవచ్చు, 30 30 30. అయితే మీరు ప్రతి నెంబర్ ద్వారా మొదటి రీఛార్జ్ ఇంతవరకు పేటిఎంలో చేసుకోకుండా ఉండాలి. అలా అయితేనే మీరు ఈ ఆఫర్ని ఉపయోగించుకోగలుగుతారు. అలాగే ఈ ఆఫర్ వచ్చేసి ఈ ఆఫర్ ద్వారా మీరు ఒక నెంబర్కి మాత్రమే రీఛార్జ్ చేసుకోగలుగుతారు 30 రూపీస్ని, అన్ని నెంబర్స్కి రీఛార్జ్ చేసుకోలేరు. అంటే మీరు డిఫరెంట్ నెంబర్స్కి ఆ నెంబర్స్ ద్వారా ఈ 30 30 ప్రోమో కోడ్ని అప్లై చేసి రీఛార్జ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ప్రాసెస్ అనేది మీకే అర్థమైపోతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి.
వ్యూవర్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో మరిన్ని టెక్నాలజీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.